స్కంద చూసావా ఎలా ఉందిరా బోయపాటి సినిమా ఎలా ఉంటుందిరా అలాగే ఉంది ఇయ్యాలే పొయ్యాలే గట్టిగా అరిస్తే తొయ్యాలి అడ్డం వస్తే అంటే రక్తాలు తల నరకడాలు ఒరేయ్ డైలాగ్ లేకుండా బాలకృష్ణ సినిమా తల నరకకుండా బోయపాటి సినిమా ఉంటాయి చెప్పు అది తెలిసిలే అంతకు మించి ఏముంది అది చెప్పు అంతకు మించి ఏముంటుంది అవే నరుకుళ్ళు అవే ఎమోషన్లు కాకపోతే మనోడి సినిమా సినిమాకి కథ కొంచెం మారుతుంది అంతే అవునులే అదేనా మార్చకపోతే ఎలాగా కాకపోతే మధ్యలో రెండు ట్విస్ట్లు ఓ నీతి ఓ బూతు మొత్తానికి అన్ని మిక్స్ చేసి ప్యాకేజీ వదిలేడనమాట సరే కదా చెప్పు చెబితే జనం నన్ను కొడతారు ఏంటి అంత ఘోరంగా ఉందా కదా అది కదా రివ్యూలోనే కథ చెప్పేస్తే చిరాకు పడతారు కదా సరే పూర్తిగా రివ్యూలు చేయక్కర్లేదు కొంచెం చెప్పు అనగనగా ఒక ఆంధ్ర సీఎం ఏంటి ఆంధ్ర సీఎమ్మా మరి అరుణాచల్ ప్రదేశ్ సీఎం అనుకున్నావా ఆంధ్ర సీఎం అనగనగా ఒక ఆంధ్ర సీఎం ఒక తెలంగాణ సీఎం ఇద్దరు సీఎంలు పరమ దుర్మార్గులే అలా పెట్టేసాడ అదేంటరా జగన్ డైరెక్ట్గా అనేసినట్టు ఫీల్ అయిపోతున్నావు స్టేట్ పేర్లు మాత్రమే డైరెక్ట్గా పెట్టాడు ఆ సరే చెప్పు మరి వీళ్ళిద్దరూ కుట్ర చేసి ఆంధ్రాకి చెందిన ఒక గొప్ప వ్యక్తిని జైలుకు పంపిస్తారు ఓహో గొప్ప వ్యక్తి అంటే ఏం చేశాడా సాఫ్ట్వేర్తో టెక్నాలజీతో సంచలనాలు సృష్టించిన వ్యక్తి అలాంటి గొప్ప వ్యక్తిని దుర్మార్గ సీఎంల ఇద్దరూ పాపం జైలుకు పంపించారు అయ్యో బాబోయ్ అదేంటి రా అలా నోరు తెరుచుకుని ఉండిపోయో అదేం చంద్రబాబు పాత్ర కాదు కంగారు పడకు హమ్మాయా ఇంతకే పాత్ర పేరేంటన్నావు రాజు రామకృష్ణ రాజు అదేనండి రా మళ్ళీ ఆ ఎక్స్ప్రెషన్ సాఫ్ట్వేర్ అంటున్నావు రామకృష్ణరాజు అంటున్నావు సత్యం రామలింగరాజు ఏమో ఒరే చెప్తున్నా రా ఆ పాత్ర రామలింగరాజు కాదు రీసెంట్ గా వార్తల్లో ఆర్ఆర్ఆర్ రఘురామరాజు కాదు అయితే ఓకే ఆంధ్ర సీఎం పెట్టారన్నా గుర్తులేదురా కాకపోతే సినిమా స్టార్టింగ్ లో ఎలక్షన్ లో మన నాగిరెడ్డి నిలబడాలని ఏదో డైలాగ్ ఉంది సరే అవన్నీ ఎందుకు పేరు విలన్ రెడ్డి అనుకుందాం ఇకపోతే తెలంగాణ సీఎం కి మంచి పవర్ఫుల్ కొడుకుంటాడు ఎక్కడికి పోయినా ఈ సీఎం తన కొడుకుని వెంట తీసుకెళ్తుంటాడు ఓహో నాన్న తెలంగాణ సీఎం నువ్వు పక్కనే నేనెందుకని కొడుకు అంటే లేదురా నువ్వు నా పక్కనే ఉండాలి లేకపోతే నా తర్వాత నా వారసుడు నువ్వే అని జనానికి తెలియద్దా అంటాడు తెలంగాణ సీఎం ఒరే నాకు డౌట్ నువ్వు నిజంగా సినిమా కథ చెప్తున్నావా లేకపోతే పొరపాటున అదేంట్రా నేను చెప్పేది నిజంగా స్కంద సినిమా కథే సినిమాలో ఉన్నదే నేను చెప్తున్నాను జైల్లో ఉన్న రామకృష్ణరాజు పాత్ర మీద ఒట్టు ఇది సత్యం ఇంతకే ఎవడండి ఆ సత్య హరిశ్చంద్రుడి పాత్రలో వేసింది మన శ్రీకాంత్ రా రా మొన్ననే కదా అఖండలో ఆ క్రూరమైన ఘోరమైన నేరాలు చేసిన పాత్రలో కనిపించాడు పెద్ద అనుకుంటే మళ్ళీ ఇదేంటి లేదురా ఇందులో చాలా మంచి పాత్ర అయినా ఇది వేరే సినిమా రా ఇందులో శ్రీకాంత్ చాలా మంచుడు అయిపోయాడు అయినా కొత్త సినిమా వచ్చాక కూడా మళ్ళీ పాత సినిమా ఓకే ఓకే సరే దేనికద్దరెక్టర్ అంటే మంచుడు లేదంటే దుర్మార్గుడు నాకెందుకు భోయపాడు ఏం చెప్తే అదే ఇంత ఇందులో హీరో ఏం చేస్తాడు హీరో అన్నాక ప్రత్యేకంగా ఏం చేస్తాడు రా రౌడీలా ఫైట్లు చేస్తాడు కానీ పోయి పోయి సీఎం ప్రేమిస్తాడు అయ్యి బాబోయ్ అదేంట్రా ఈడియట్ సీఎం కూతురులోకి మొగుళ్ళు రారా సరే వస్తారులే గానీ రౌడీ ప్రేమిస్తే హీరోయిన్ రియాక్షన్ ఏంటి ఏముంది ఆ ఈడియట్ నన్ను అల్లరి చేస్తున్నాడని ముందు అన్నయ్య కంప్లైంట్ ఇస్తుంది తర్వాత పబ్లో ఆ అన్నయ్య ఎదురుగానే అతనితో డాన్స్ చేస్తుంది ఇదేంట్రా బాబు నాకు ఈడియట్ సినిమా గుర్తొచ్చేస్తుంది ఇంకా నేను సీఎం కూతురు కాబట్టి బెంగాల్ డైగర్ గుర్తొచ్చిందంటావేమో అనుకున్నా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను చెప్తున్నా నువ్వు ప్రేమించిన అమ్మాయి ఎవరో చెప్పు నేను ప్రేమించిన అమ్మాయి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఏకైక కుమార్తె నేను నేను అంటే సరే ఇంతకి ఈ హీరో ఏం చదువుకున్నాడు ఏం చదువుకున్నాడు కాదు ఎక్కడ చదువుకున్నాడు అని అడుగు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నాడు ఏ యూనివర్సిటీ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీరా మరి అక్కడ చదివి రౌడీ పనులు ఏంటి ఇంతకీ అక్కడ పాస్ అయ్యాడా ఫెయిల్ అయ్యాడా ఫెయిల్ అయ్యానని ఇంట్లో చెప్తాడు నిజానికి యూనివర్సిటీలోనే టాప్ అట ఈ అద్భుతమైన సీక్రెట్ మనకి చివరిలో కానీ తెలీదు నువ్వు ఇప్పుడు చెప్పేసావుగా రా పొరపాటును చెప్పేశాను సరే టాపర్ అయ్యుండు పాపర్ అయినట్టు అబద్ధాలు పల్లి టూర్ అమ్మా నాన్నతో కలిసి ఉండడానికి ఆశపోయినంటే ఫారెన్ లోనే ఉండిపోమంటారు కదా అందుకు ఎందుకు నాకు నువ్వు నాకు నచ్చే సినిమా గుర్తొస్తుందిరా నాకు కూడా గుర్తొచ్చిందిలే అందులో వెంకటేష్ అంటాడు కదా నువ్వు ఫారిన్ ఎందుకు వెళ్ళవని హీరోయిన్ ఆర్తి అగర్వాల్ అడిగితే ఎక్కడో ఉండి నాన్న టాబ్లెట్ అని చెప్పడం కంటే నాన్న పక్కనే ఉండడం బెటర్ కదా అంటాడు కదా ఇదిగో అలాంటి డైలాగులే మళ్ళీ వాడేసారు కాకపోతే కాస్త ఎక్స్పెండ్ చేసి రీరేట్ చేశారులే అంటే చాట్ జీబీటీ వాడి రాజారా మళ్ళీ ఏమో మీ నాన్నో నువ్వు విమానం ఎక్కి విదేశాలు వెళ్ళాలంటే నువ్వు ఇక్కడ ట్రాక్టర్కి పొలం తొలుతానంట మా నాన్నకి జ్వరం వస్తే అమెరికా నుంచి ఫోన్ చేసి టాబ్లెట్ వేసుకున్న నాన్న మాత్రమే చెప్పగలరు అదే ట్యాబ్లెట్ నా చేత్తో వేసి పక్కన చూసుకుంటే నాకు తృప్తిగా ఉంటుంది కనిపించిన దేవుణ్ణి కనిపించమని అడుగుతాం కానీ పెంచిన దేవుళ్ళని మాత్రం పట్టించుకోపోతే ఎలా మామయ్య ఎవరే నాకు ఇడియట్ గుర్తొచ్చింది నీకే సినిమా గుర్తొచ్చిందిరా నాకైతే చాలా చోట్ల బాహుబలి గుర్తొచ్చిందిరా ఒరే నువ్వు ఎప్పుడు బాహుబలి కాపీ కొట్టేహరి ప్రతివాడు అంటావు అసలు బాహుబలి స్టోరీయే ఛత్రపతి సినిమాకి కాపీ కదరా ఒరే నేను చెప్పేది నువ్వు సినిమాల్లో సక్సెస్ సెంటిమెంట్ ఖచ్చితంగా ఉంటుంది అసలు సినిమా అంటేనే సెంటిమెంట్లు హిట్ అయిన సినిమాల్లోంచి ఏదో ఒకటి తీసుకొచ్చి పెడితే ఆ సక్సెస్ ఫ్లేవర్ కొంచెం మనకు కూడా అంటుకుంటుంది కదా అని ఏదో ఆశ ఉంటుంది అక్కడ సరే బాహుబలి ఎక్కడెక్కడ గుర్తొచ్చింది నీకు ఫస్ట్ విలన్ వచ్చి ఆ తుపాకులు అమ్మేవాడి దగ్గర ఆయుధం సెలెక్ట్ ఓహో బాహుబలు సుదీప్ వచ్చి ఆయుధాలు పరిచయం చేసినట్టు అనమాట స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదివిన హీరో సదర్ పండుగలో దొన్నపోతను తీసే బాధ్యత కూడా తీసుకుంటాడు ఓహో బాహుబలిలో బాల దేవుడు లాగా మరి చివరిలో హీరో బాహుబలిలాగా ఒకే బిల్లు నుంచి మూడు బాణాలు వేస్తూ విలన్స్ చంపేస్తాడు సరే మొత్తమే స్టోరీ ఏంటి ఏముంది దుర్మార్గులైన ఏపీ సీఎం తెలంగాణ సీఎం ఇద్దరిని హీరో ఎదిరిస్తాడు నా ఇంటి గేట్ కాదు నా స్టేట్ టోల్ గేట్ దాటి చూద్దాం ఎదిరించి జైల్లో ఉన్న ఆ గ్రేట్ సాఫ్ట్వేర్ వ్యక్తి యొక్క నిజాయితీని నిరూపించి ఆ నిరూపించి నిర్దోషిగా బయటికి తీసుకొస్తాడు హీరో అయితే బయటకు వచ్చేస్తాడు అనమాట చంద్రబాబు చేసే చంద్రబాబు అంటానేంటి రామలింగరాజు హే రామలింగరాజు అంటానేంటి రఘురామరాజు రఘురామరాజు కాదురా రామకృష్ణ రాజు ఇందులో శ్రీకాంత్ పేరు అదే ఏమర నాకైతే కథ చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది అయినా సినిమాలు ఇలా తీస్తే ఏదో ఒక వర్గానికి నచ్చితేమో అందుకే కదా హీరోకి తెలంగాణ యాస పెట్టింది దెబ్బ తాకితే సౌండ్ గోల్కొండ దాటాలా చాల్తి సాలి బండ జరాలా యాస కోసం వాళ్ళు చూస్తారు హీరోయిన్ అందం కోసం ఇంకొందరు చూస్తారు మొత్తానికి వచ్చేస్తే లేక ఎలక్షన్లు పరువు నిలబెట్టేవాడు నేను వదిలింది బాణాన్ని కాదు మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి సోషల్ మీడియాలో మమ్మల్ని ఫాలో అవ్వండి వాచ్ ఉన్న ప్రతివాడు టైం వస్తుందనుకుంటాడు కానీ టైం తెలుస్తుందంటే అని నితిన్ అన్నట్టు హీరో అయిన ప్రతివాడు ఎక్కువ కాలం యాక్ట్ చేసేస్తే రేంజ్ పెరిగిపోతుంది అనుకుంటాడు కానీ ఏజ్ పెరుగుతుంది అంతే డైరెక్టర్ బోయపాటి సారథ్యంలో తలలు నరికినా డైరెక్ట్ గా బోయపాటి తలనే నరికేసిన క్యూట్ ఫేస్ ఉన్న రామ్ లాంటి హీరోలకి బిగ్ మాస్ ఇమేజ్ రావడం కష్టమే అన్నది మా ఫీలింగ్ ఏమో చూద్దాం ఎవరు చెప్పగలం మీకు నిద్రపోయే వాళ్ళని చంపడం అలవాటేమో నాకు నిద్ర లేపి చంపడం సరే ఏమైనా తలలు నరకడం అంటే మన బోయ్ పట్కి చాక్లెట్ తినంత ఈజీ అందుకే మేము మధ్య ఒక వీడియోలో కూడా చెప్పాము మన వాడు షూటింగ్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న బ్లేడ్ తీసుకుని వీలైతే జై బాండ్ల గణేష్ అనుకుని ఆ తో ఎక్కడైనా తన శరీరం మీద తనే కొద్దిగా కోసుకుని అప్పుడు షూటింగ్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది అని ఎందుకంటే అది చిన్న గాయమైనా రోజంతా కాస్త మంట పెడుతూ ఉంటే హింస అనేది ఎంత బాధాకరంగా ఉంటుంది అనేది కాస్త స్ఫురణకి వచ్చి సినిమాలో వైలెంట్ సీన్స్ తీసేటప్పుడు మనవాడికి కాస్త కంట్రోల్ గా ఉంటాడని మా ఆశ అంతే సరే పచ్చి మాస్తున్నారు కూడా అన్నది బోయపాటికి మామూలే కానీ మధ్య ఆ హింసా కార్యక్రమాలకి దేవుణ్ణి బ్యాక్గ్రౌండ్ గా వాడుకోవడం అన్నది బహుశా ఆ అఖండ నుంచే ఈ కొత్త మలుపు తిరిగినట్టుంది అప్పుడు శివుడి ఇమేజ్ ని ఇప్పుడు కుమారస్వామి ఇమేజ్ ని హింస కోసం వాడేసుకున్నాడు మొత్తం మీద గుడిని అడ్డం పెట్టుకుని చూపించి రక్తపు కథల్ని అడ్డుకోవడానికి ఏ దేవుడు రాడన్నది మనవాడి ధీమా అయి ఉంటుంది ఎందుకంటే ఇలాంటి సినిమాలో హీరోయే దేవుడు కాబట్టి సరే స్కందకి లేని దొరద కత్తిపేటకి ఎందుకని దేవుడికి లేని అభ్యంతరం మనకెందుకు